శుక్రవారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు జయరాజ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పదవి విరమణ పొందిన ఏఆర్ఎస్ఐలు యాదయ్య ముస్తఫా ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మల్లారెడ్డిలను జిల్లా అద్మపు ఎస్పీసీ నిర్మద అభినందించారు పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు జయరాజ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పదవీ విరమణ పొందిన ఏఆర్ ఎస్ఐలు యాదయ్య ముస్తఫా ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మల్లారెడ్డిలను జిల్లా అదనపు ఎస్పీ సి నర్మద అభినందించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏ రంగంలోనైనా కష్టపడి పనిచేసినప్పుడే అందుకు తగిన గుర్తింపుతో పాటు ఉన్నత స్థానాలకు చేరుకోగలమన్నారు ఎన్నో రకాల త్యాగాలతో పాటు కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజలకు సేవలు అందించడం ఎంతో గర్వకారణమన్నారు పోలీస్ వృత్తి ద్వారా న్యాయం కోసం ఎదురుచూసే బాధితులకు అండగా నిలిచే అవకాశం కలుగుతుందన్నారు ప్రతి ఉద్యోగి జీవితంలో పదవి విరమణ తప్పదని అయితే ఉద్యోగ విరమణ తర్వాత ఖాళీగా ఉండకుండా ఏదో ఒక వ్యాపకంతో సమాజాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని సూచించారు ఎక్కడ ఉన్నా పోలీస్ శాఖ గౌరవాన్ని ప్రజల్లో మరింత పెంచడం ప్రజలకు పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని పెంపొందించేలా రిటైర్డ్ పోలీసు ఉద్యోగులు చూడాలని ఆమె సూచించారు పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలను ఆమె ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వారి అనుభవం సేవలు భవిష్యత్ తరాలకు ఎంతో స్ఫూర్తివంతంగా నిలుస్తాయని ఆమె పేర్కొన్నారు డిటిసి అదనపు ఎస్పీ సతీష్ చోడగిరి మాట్లాడుతూ పదవీ విరమణ అనేది ఉద్యోగ జీవితంలో చాలా ముఖ్యమైన సందర్భమని చెప్పారు పిల్లలకు మంచి విద్య అందించడం ఆరోగ్యాలను రక్షించుకోవడం చాలా ముఖ్యమని ఆయన అన్నారు ప్రతి పోలీస్ విధి నిర్వహణలో సమర్థవంతంగా పనిచేస్తున్న అంశాన్ని స్ఫూర్తిగా తీసుకొని వారి పిల్లలు జీవితంలో మంచిగా స్థిరపడే అవకాశం కలుగుతుందని ఆయన చెప్పారు పదవీ విరమణ పొందిన అధికారులు భావి జీవితాన్ని సంతోషంగా గడపాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పి సురేష్ కుమార్ పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజ్ నాయకులు సోమయ్య డిపిఓ సూపరింటెండెంట్ దయాకర్ రావు పదవి విరమణ పొందిన పోలీస్ అధికారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు